కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడుతోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ప్రతిదాడికి మాత్రం ఇంకా పూనుకోలేదు. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్లు, రాకెట్లను సమర్థంగా అడ్డుకుంటుంది. ఇలాంటి టైంలో ఇరాన్కి అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్కు సంబంధించిన మిసైల్, డ్రోన్ ప్రోగ్రాంపై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇరాన్ మిసైల్, డ్రోన్ ప్రోగ్రాంపై త్వరలోనే నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్తో పాటు దాని మిత్రదేశాలు, భాగస్వామ్య గ్రూపులు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సల్లివాన్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇరాన్ దాని క్షిపణి, డ్రోన్ ప్రోగ్రాంతో పాటు ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నూతన ఆంక్షలు విధించబోతున్నామన్నారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ కూడా ఇరాన్పై ఆంక్షలు విధించేందుకు కసరత్తు చేస్తుంది. తమకు సపోర్ట్ చేసే దేశాలు కూడా ఇరాన్పై ఆంక్షలు విధిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్పై దాడుల అనంతరం ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్పై దాడులు కొనసాగించే ఉద్దేశమేమీ లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవటానికైనా వెనకాడమని హెచ్చరించింది. దీంతో ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. ఇరాన్పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆదేశ మంత్రి ప్రకటించారు. కానీ సమయానుసారంగా ప్రతిచర్య ఉంటుందని, ఇందుకోసం తమ వద్ద కొన్ని పద్ధతులు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు.